బ్లూ హిల్స్ మ్యాజిక్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఒక చిన్న మ్యాజిక్ మనం చూసుకుందాం. ఇక్కడ ఒక పేపర్ ఉంది. ఈ పేపర్కు పట్టుకుంటే మూడు రంధ్రాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. పేపర్ని మనం ఈ రకంగా తయారు చేసుకోవాలి. తర్వాత మనకు నాలుగు రుమాళ్ళు కావాలి. రెండు డిఫరెంట్ కలర్ ఉండాలి. ఒకటి, ఈ రెండు మాత్రం ఒకే కలర్ ఉండాలి. ఒకే కలర్ ఉండాలి, ఒకే సైజు ఉండాలి. ఇది మొట్టమొదటి మన ప్రిపరేషన్లో భాగంగా దీన్ని ఇట్లా మలిసి దగ్గరికి మలిసి ఈ విధంగా దగ్గరికి మలిసి ఇట్లా ఈ మధ్యన పెట్టాలి. ఇట్లా ఈ మధ్యన పెట్టాలి. ఇట్లా మధ్యన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా, ఎందుకంటే ఇక్కడ ఈ కొస ఇక్కడ అతకబెట్టి ఉన్నది కనుక అది తెలియకుండా ఉండేటందుకు మనం దీన్ని ఈ ఆపోజిట్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా డయాగ్నల్గా చేసి ఈ రంధ్రం నుంచి అట్లాగే ఈ రంధ్రం నుంచి మనం పెట్టాలి. ఇది కూడా ఆ విధంగానే ఈ ఆపోజిట్ కార్నర్స్ మనము ఇట్లా మలిసి ఇది ఈ కొస ఇందులో నుంచి, ఈ కొస ఇందులో నుంచి మనం పెట్టాలి. ఈ మధ్యన పెట్టేటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రేక్షకులకు కనబడకుండా మనము జాగ్రత్త చేయాలి. ఇట్లా ఈ పేపర్ కనుక పెద్దగా ఉంటే ఈ రంధ్రం కూడా సరిగా వచ్చేస్తుంది. కానీ అది ప్రాక్టికల్గా ఈ మ్యాజిక్ చేయడానికి అట్లా ఉండకూడదు, మొత్తం ఉండకూడదు కొద్దిగా. ఇప్పుడు ఈ నాలుగో రుమాలు ఏదైతే ఉందో, ఈ రుమాలు ఇక్కడ ఇక్కడ ఉన్నది, ఈ రుమాలు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది, అంటే ఈ రంధ్రం నుంచి ఈ మధ్యన ఈ రంధ్రం ఏదైతే ఉందో ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ రుమాలు చూపించి దీన్ని ఈ మధ్య రంధ్రంలో చూపెట్టాలి. మొత్తం పెట్టి ఇక్కడ ఎడమ చేతిలో దీన్ని ఈ రకంగా మనము దగ్గరికి తీసుకోవాలి. ఎడమ చేతిని తీసుకొని ఈ విధంగా మనం ఇట్లా పట్టుకొని, అంటే కనబడకుండా మామూలుగా న్యాచురల్గా ఇట్లా పట్టుకొని, ఇప్పుడు ఈ రంధ్రంలో ఇది ఈ ఖాళీ రంధ్రంలో ఏదైతే ఉన్నదో ఇది దీన్ని మనం ఇట్లా తప్పించుకోవాలి. ఇది కూడా ఈజీ మూమెంట్ కొరకు ఇట్లా తప్పించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఈ ఆల్రెడీ సగం రంధ్రం నుంచే ఉన్నది కనుక ఇది పెద్ద ఇబ్బంది కాకుండా మనకు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మంత్రం చేసిన తర్వాత ఇవన్నీ ఇట్లా చేసి మనం ఇక్కడ నుంచి లాగాలి. ఇట్లా లాగితే ఈ మూడు రుమాల్లో ఒకదానికి ఒకటి అతుకుబడి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని 20th century సిల్క్స్ అనే దానికి ఇది రెండవ రూపం. ఇదివరకు 20th century సిల్క్స్ అనేటువంటిది వేరే ఉన్నది ఇంకో ట్రిక్, దానికన్నా ఇది రెండవ రూపం. ఇది మనం ఈజీగా ఈ పేపర్ పెద్ద పేపర్ తీసుకొని ఈ రకంగా ప్రిపేర్ కనుక చేసినట్టుంటే మనకు ప్రదర్శనకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది మాత్రం ఇది మన ఎడమ చేతిలో ఇట్లా మనం పామింగ్ చేసి ఇట్లా పట్టుకోవాలి. చూసేటువంటి ప్రేక్షకులకు విడివిడిగా ఉన్నటువంటి రుమాళ్ళు ఎట్లా అతుకుబడి వచ్చినాయి అనేటువంటిది ఒక ఆశ్చర్యంలో పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆశ్చర్యపోతుంటే మనము
వేరే ఐటమ్కి మనం వెళ్ళిపోవచ్చు. అట్లాగే మరో అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.